ఫిట్ ఇండియా అధ్యయం, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో పాదయాత్ర, శ్రీకాకుళం మార్చి 11న ఆరోగ్య భారత్ ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా నెహ్రూ యువ కేంద్రంలో కోఆర్డినేటర్ డి శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఉదయం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల వద్ద నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. 125 ఏళ్ల నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉత్సవాల సందర్భంగా ఫిట్ ఇండియా కార్యక్రమాలు 2 నెలల పాటు పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర యువజన మంత్రిత్వ శాఖ వారి ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా ఈ ఫిట్ ఇండియా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. మనం ఒక 2 మంత్స్ పాటు అవేర్నెస్ డ్రైవ్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ పాదయాత్ర జరుపుకుంటున్నాం. మనం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి మనం అంబేద్కర్ జంక్షన్ వరకు చేస్తూ ఒక అవేర్నెస్ డ్రైవ్ లాగా ఈరోజు నాంది పలుకుతున్నాం మన శ్రీకాకుళం జిల్లాలో. ఇలా నెక్స్ట్ 2 మంత్స్ April 2021 వరకు కూడా వేరియస్ మండలాల్లో, అంటే ఆల్మోస్ట్ మన జిల్లాలో ఉన్న 38 మండలాల్లో కూడా మన యువజన సంఘాల ద్వారా, యూత్ ద్వారా వేరియస్ అవేర్నెస్ డ్రైవ్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. దానికి ఒక డీటెయిల్డ్ షెడ్యూల్ కూడా మన యువజన సంఘాలకి ఆర్గనైజ్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్లో నర్సనపేట, ఆమదలవలస, గార మరియు మందస బ్లాకుల్లో ఇవి మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ అంటే 2019 సెప్టెంబర్ మన ఆగస్టు 27వ తేదీన మన జాతీయ క్రీడా దినోత్సవం రోజునాడు అనమాట మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు. ఆ రోజు నుండి ఈరోజు వరకు అంటే మధ్యలో మనకు ఒక 10 మంత్స్ కోవిడ్ వలన అనమాట 10 మంత్స్ ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ జరగలేదు. ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా డిఫరెంట్ కార్యక్రమాలు, సైకిల్ ర్యాలీ అని, ఫిట్ ఇండియా యోగా అని, అలాగే స్కూల్ అవేర్నెస్, స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అని, అలాగే అనమాట పాదయాత్రలు అని, అలాగే అనమాట లాంగ్ వాక్స్, ఇది ఏజ్ గ్రూప్ వైజ్గా అనమాట మన భారతదేశం అంతటి కూడాను ఒక చిల్డ్రన్ స్థాయి అంటే కేంద్ర స్థాయి నుంచి పై అని 80 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికి కూడాను ఏదో ఒక యాక్టివిటీలు ఇన్వాల్వ్ చేసి మన దేశ తాలూకా ఆరోగ్య పరిస్థితి అంతా కూడాను మన యొక్క మనుషుల మీద ఉంది కాబట్టి వీళ్ళతో చేయాల్సిన పనులన్నింటినీ కూడాను మనకి ఫిట్గా ఉంటేనే తప్ప మనం చేయలేమనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడాను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రూపొందించారు. ఈ కార్యక్రమాలు మన జిల్లా స్థాయిలోన మేము నిర్వహించుకుంటున్నాం. ప్రభుత్వం